పసిపాపను కిరాతకంగా హింసించి తన చావుకు కారణమైన టీడీపీ నాయకుడు వినోద్ జైను కఠినంగా శిక్షించాలని మేదర కార్పొరేషన్ చైర్మన్ నలిత డిమాండ్ చేశారు. వైఎస్ఆర్సీపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. టీడీపీ నాయకురాలు అనిత నారీ సంకల్ప దీక్ష ఎవరి కోసం చేస్తున్నారని ప్రశ్నించారు. నిందితులను బాట్సటగా నిలిచేందుకు ఈ దీక్ష చేసినట్లు లేదని పేర్కొన్నారు. గత ప్రభుత్వంలోనే మహిళలపై దాడులు జరిగాయని తెలియజేశారు. మహిళల అభ్యున్నతి కోసం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి వారిని ఆర్థికంగా ఎదిగేందుకు కృషి చేస్తున్నారని తెలిపారు. మహిళలకు దిశ యాప్ తీసుకువచ్చి వారి రక్షణ కోసం పాటుపడుతున్నారని తెలిపారు. జిల్లా రాజక సంఘం అధ్యక్షుడు శ్రీను మాట్లాడుతూ ఏ పార్టీ వారైనా మహిళలపై అత్యాచారం చేస్తే కఠినంగా శిక్షించాలని తెలిపారు. ఈ సంఘటనపై టీడీపీ నాయకులు మాట్లాడకపోవడం సిగ్గుచేటన్నారు. ఇప్పటికైనా టీడీపీ నాయకులు చేసిన తప్పును ఒప్పుకోవాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సూర్య బలిజ కార్పొరేషన్ డైరెక్టర్ దాసరి కరుణాకర్, కృష్ణ బలిజ కార్పొరేషన్ డైరెక్టర్ శ్రీనివాసరావు, నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ ధరణి కోట లక్ష్మీనారాయణ, శ్యామ్ తదితరులు పాల్గొన్నారు. ముందుగా మన ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి నా నమస్కారాలు. మరి మనందరికీ తెలిసిన విషయం, విజయవాడలో గౌరీ దీక్షిత అనే 14 ఏళ్ల బాలిక ఆత్మహత్య చేసుకుంది. మరి దీనికి కారణం టీడీపీ నేత అయినటువంటి వినోద్ జైన్ అనే ఒక వ్యక్తి. మరి ఆ వ్యక్తి యొక్క లైంగిక వేధింపులు తాళలేక ఆ అమ్మాయి మనోవేదన ఎవరికి చెప్పుకోలేక సూసైడ్ నోట్ రాసి మరి ఆత్మహత్య చేసుకుంది. మరి టీడీపీ నేతలు ఒక పక్క ఇటువంటి అకృత్యాలకు పాల్పడుతూనే మరో పక్క నారీ సంకల్ప దీక్షలు అని చెప్పేసి దీక్షలు చేస్తూ ఉన్నారు. మరి అవి ఆ దీక్షలు చూస్తుంటే మహిళల యొక్క భద్రత కోసం చేస్తున్న దీక్షలా లేవు, ఏదో ఉత్సవాలు జరుపుకుంటున్నట్టు ఉంది. మరి గతంలో కూడా టీడీపీ హయాంలో ఇటువంటి అకృత్యాలని మనం ఎన్నో చూసాము. మరి ఇటువంటి అకృత్యాలకి, ఇటువంటి మహిళల యొక్క వేధింపులకి అడ్డుకట్ట వేసే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు దిశ యాప్ని తీసుకొచ్చారు. అలాగే దిశ పోలీస్ స్టేషన్ను కూడా ఏర్పాటు చేశారు. ఈరోజు మహిళల యొక్క భద్రత పట్ల ఎంతో చిత్తశుద్ధితో వ్యవహరించే జగన్మోహన్ రెడ్డి గారిని వేలెత్తి చూపేటటువంటి టీడీపీ ప్రభుత్వాన్ని మేము ఎంతగానో ఖండిస్తూ ఉన్నాము. ఈ వినోద్ జైన్ అనే దుర్మార్గుణ్ణి మరి తీవ్రంగా శిక్ష వేయాలని చెప్పి, ఉరి తీయాలని చెప్పి మా బీసీల పట్ల, మా మహిళలందరి పట్ల ప్రభుత్వాన్ని మేము వేడుకుంటున్నాము. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు మహిళల యొక్క సాధికారత కోసం ఈరోజు ఎంతగానో పాటుపడుతూ ఉంటే ఇటువంటి కిరాతకులు ఇంకా పుట్టుకొస్తూనే ఉన్నారు. మరి వీళ్ళందరినీ మనం దృష్టిలో పెట్టుకొని ఇటువంటి అకృత్యాలు ఎక్కడైనా సరే జరిగిన వెంటనే ముందుగా కనీసం మీ ఇంట్లో మీ తల్లిదండ్రులకి తెలియజేయండి, తర్వాత అలాగే పోలీసులకి ఫిర్యాదు చేయండి. అంతేగాని తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోవద్దు. ఇటువంటి వ్యక్తుల్ని కఠినంగా శిక్షించాలని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని వేడుకుంటూ, మా మహిళలందరి తరఫున వేడుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మరల శ్రీనివాసరావు అండి, జిల్లా రైతు సంఘం అధ్యక్షుణ్ణి. గత 3 నెలల క్రితము విశాఖపట్నంలో పావని మీద జరిగిన హత్య ఇంతవరకు మర్చిపోకముందే. అలాగే కమ్మరపాలెం విజయవాడలో లోటస్ అపార్ట్మెంట్లో మరో దానిమ రజిక బాలిక మీద జరిగింది. ఇది మేము రజిక సంఘం తరఫున స్టేట్ వైడ్ కూడా ఖండిస్తున్నాము. మేము ఒకటే తెలియజేస్తున్నాము, ఎవరైనా కానీ మహిళ మీద అత్యాచారం జరిగితే ఇమీడియట్లీ ఏ పార్టీలో ఉండా వాళ్ళని శిక్షించమని చెప్పి అడగటము, వాళ్ళ పార్టీ కేటగిరి నుంచి తీసేయడము చేయవలసిందిగా మేము ప్రార్థిస్తున్నాము. ఒక నాయకుడిగాను ఒక కార్యకర్తగానో రాలేదు, ఒక సామాన్యమైన సగటు మనిషిగా వచ్చాను. ఒక పాపకు తండ్రిగా, ఒక తల్లికి బిడ్డగా, ఒక చెల్లికి అన్నగా వచ్చాను. గత 3 రోజుల నుంచి మీడియా ద్వారా కానీ, సోషల్ మీడియా ద్వారా కానీ పాప పట్ల వస్తున్న పలు రకాల విషయాలన్నీ చూస్తున్నాం, చదువుతున్నాం. ఆ అమ్మాయి రాసిన లెటరు, దాంట్లో అమ్మాయి ఎంత చింతన అనుభవించిందో, ఎంత నరకయాతన అనుభవించిందో గమనిస్తూనే వచ్చాం. ఇటువంటి పరిస్థితుల్ని మనం ఎదుర్కొనాలంటే కేవలం చట్టాలు చేస్తే సరిపోదు, చట్టాల కంటే కూడా అతి క్రూరమైన శిక్ష వీళ్ళకి పడాలనేది ఒక తండ్రిగా, ఒక సగటు మనిషిగా నేను ఈరోజున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. ఒక పార్టీ కార్యకర్తగా తీసుకోకుండా ఒక తండ్రిగా నా మనోవేదన్ని, దిశా చట్టాన్ని అమలు చేసి ఇసుమంటి దుర్మార్గుల్ని
సమాజంలో పెద్ద మనుషులుగా చలామణి అవుతూ మరి పేదవారి పిల్లల్ని పనులకు పెట్టుకొని ఇటువంటి దుర్మార్గుల్ని మరి ఈ సమాజంలో కఠినంగా శిక్షించాలని చెప్పేసి మన ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం।